అందరు కోరుకుంటుంది థియేటర్లో సినిమా చూడాలి, థియేటర్లు ఆడాలి, థియేటర్ బాగుండా, థియేటర్లు రావాలని. మన కరోనా సమయం వల్ల ఎక్కువ మంది థియేటర్లకు వెళ్ళలేకపోతున్నాం, దానివల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. అలాగే సినిమా పరిశ్రమ అనేది చాలా సెన్సిటివ్, చాలా ఈజీ టార్గెట్. సినిమా చాలా ఈజీ టార్గెట్ ఎవరికైనా. వైసీపీ నాయకులు చెప్పలేరా మీరు? మూసుకు కూర్చొని చెప్పలేరు? ఇండస్ట్రీ వైపు చూడకని చెప్పలేరు? ధైర్యం రాదా మీకు? మాట్లాడండి. ఏం చేస్తాడు? ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు, ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పండి వాళ్ళకి. చిత్ర పరిశ్రమ కూడా నా వంతు ఇంట్లో మనిషిగా చెప్తున్నా, మీ మీద దాడి చేస్తున్నప్పుడు మీరు బలంగా మాట్లాడండి, మీకు హక్కు ఉంది. మీరు దోపిడీలు చేయట్లా, మీరు దొమ్మీలు చేయట్లా మీరు కష్టపడుతున్నారు. ఒక డాక్టర్ ఎలా కష్టపడుతున్నాడు, పైగా చిత్ర పరిశ్రమ అంటే ఒక దిల్రాజు గారు కాదు, అరవింద్ గారు కాదు, ఒక సురేష్ బాబు గారు కాదు, చాలామంది. ఒకవేళ మీకు నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి, పర్లా, మా వాళ్ళని వదిలేండి. సోదర భావన సోదర భావన రా, సోదిలో సోదర భావన, ఉపయోగపడని సోదర భావన, చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన దేనికి? వెళ్ళి దెబ్బలు కొట్టుకున్నా. నేను మీ తరపున చెప్తున్నా, మీరు చెప్పండి, నేను మీకు మాట. మీరు మొన్న కూడా మీకు ఆ సన్నాసితో మీటింగ్ చేశారు కదా, అక్కడ మినిస్టర్తో. ఆ సన్నాసికి చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్ర పరిశ్రమ వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు, అన్న మన సినిమా మా మిగతా వాళ్ళ సినిమాలు మన సినిమాలు పరిస్థితి అంటే మనల్ని ఎవడు రాపేది అక్కడ. వీళ్ళు ఆపేది చూస్తూ కూర్చుంటావా? నేను ఎందుకు చెప్తున్నా, నేను గొడవ పడడానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నా. వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లను మీకు ఇబ్బంది పెడతారు, అందుకు చెప్తున్నాను. మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడద్దని చెప్పండి, హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయపడితే ఇవ్వరు, మన హక్కు ఇది. ఇది ఒకటి సొత్తు కాదు ఈ దేశం, నా హక్కు ఇది, చెప్పండి అందరికీ. మీరు బలంగా చెప్పండి, భయపడతారేంటి, ఆలోచిస్తారేంటి, సున్నితంగా ఉంటారేంటి, మీకు ధైర్యం లేకపోతే ఎట్లా? అల్ప విద్వాంసులంతా మాట్లాడుతుంటే కూర్చొని పూర్తి మీరు సంపూర్ణ విద్వాంసులు చూస్తూ కూర్చుంటే ఎట్లా? అల్ప విద్వాంసులకి మీరు అవకాశాలు ఇవ్వకండి, బయటికి రండి, మాట్లాడండి, తప్పని చెప్పండి, ఖండించండి అవసరమైతే. చిత్ర పరిశ్రమ వైపు, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ తీరు మారకపోతే మీరు మార్చేలాగా ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. తెలుగు చిత్ర పరిశ్రమని ఎవరు అడ్డుకోలేరు, ఆపుకోలేరు. జై హింద్.